Hi, Vasu. Hi. Hey, Vasu. You music along there? Super. Next week program on the job. Okay. Kumarakara. What money IPS ki selected? You do IPS? You'll under select type of the Marna company out of the star. And the Kakadan in Runanu? Your mama day. Oh, sorry, sir. Yeah, sorry. Yeah, Elinch's Otono. Bore got a deniku? Fuse cut down at the paper no Chavanu. No cutting a fusel to institute wall of building good at a real sir. Oh no. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకిల్ జాక్సన్ ఏంటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామనే చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడి వెనకాల పడతాం ఏమవుతానని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలిపడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా నేను సింగర్ని అవుతానంటే ఏడేళ్ళ పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్ చీర్స్ ఎంట పండురా టల్గోను నా ఫిగర్ కి ఎవడో బీటే చేస్తున్నాడురా ఎవడ్రా వాడు అరే డైనా ఐ వాంట్ టు టాక్ విత్ యు పర్సనల్లీ వేర్ ఆర్ యు రియల్లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు ఫర్ పాస్ట్ 2 అవర్స్ ఐ కాల్ యు అండ్ నోబడీ రియల్లీ డైనా ఐ లవ్ యు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు దేర్ బట్ నోబడీ ఆర్ దేర్ వెరీ బ్యాడ్ నో డైనా ఐ యామ్ నాట్ ఓకే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు కెన్ కమ్ విత్ మీ ఆన్ మై బైక్ షల్ వి గో ఫర్ డిస్కో స్టూపిడ్ డార్లింగ్ డైనా డార్లింగ్ And when you see your baby leaving, compare it. Oh shit! You're gonna be so mad. What am I going to do? Bill Gates sneak phone. Ah, what's that? Are you talking? Excuse me. Yes. I'm Bill Gates and Indukan Taru. Software family na? అంతలేదు ఒకసారి హోటల్ లో బాగా తినేసి బిల్లు కట్టడం డబ్బులకు గేట్ దూకు పారిపోయాడు అప్పటి నుంచి బిల్ గేట్స్ ఓ ఆ హాయ్ ఏంట్రా అమ్మాయి లవ్ చేత్రా తన మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి ఏమంది నచ్చలేదు అంది సేమ్ డైలాగ్ నో డిఫరెన్స్ వాసు ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి ఏమిటి విషయం వారెంట్ ఉందా ఏంటయ్యా అది మన స్టేషనరీ బిల్ సార్ వారంటీకి బిల్కి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్ సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంతే అదిగోండి వాసు ఎక్స్క్యూజ్ మీ ఎస్ వాసు అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏం చెప్తే గాని రావా సారీ సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు చిన్నబాబు వాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువ్వేనా పెద్ద పిస్తావా అమ్మా నువ్వా ఏంటి ఇలా చిక్కిపోయావు రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసేయండి నేను వెళ్ళలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటుళ్ళు అట్టగే నమ్మగారు ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిక్కేశారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసేసారా ముందు అసలు విజయవాడకే వేశారు నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా ఎందుకమ్మా హైదరాబాద్కి నా ప్రాణం నీరానిక అదేంట్రా అలా అంటావు లేకపోతే ఏంటమ్మా మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవలేనే కదా ఇక్కడ పంపించారు ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నా నువ్వు చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా ఎన్నాళ్ళ ఎన్నో మందిని చూసి ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర నా దగ్గర కుదరవు ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలాగా అనిపిస్తుందిరా నేను చెప్పేది వినమ్మా అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం నేను చెప్పిన మాట విని బెజవాడికి వెళ్ళిపోండి కనక దొరితో కబుర్లు చెప్పుకోవచ్చు నీకన్నీ వేళ కొలవేరా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్యా నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు అందుకేగా కరెక్ట్ ఇంతకీ మన బాబురా అక్కడ
ఎలా ఉన్నారు నాన్న అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయిందంతే ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న ఈసారైనా ఐపీఎస్కి సెలెక్ట్ అవుతావా తప్పకుండా నాన్న మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు ఇల్లా హోటల్ అది అసలు ఎంతమంది ఉంటారా మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు ఏంటి నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా కమలా నేను లంచ్కి రాను నువ్వు వెయిట్ చేయకు ఏ కమలా మీ ఆయనకి ఏంటి ప్రాబ్లము నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్ అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లము ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకని మేము పెంచుకోకూడదా మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది లేకపోతే ఏంటమ్మా ఆయన 50 ఏళ్ళు నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా ఏంట్రా అది ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడెవడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం నా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళు చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా ప్రమాణమైన పారం చెడి నాలుగు తీసుకొచ్చాను ఒకటి 250 ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీకి ఏ తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా ఈయన ఎవరో ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ గా ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డా రేయ్ ఏజ్ అయితే కావిడ అంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది థ్యాంక్స్ ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కంప్ అయిపోద్ది వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది 502 501 కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్ రేట్ ఎంత 7 రూపాయలు నీకు ఎలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను కానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది 10 డేస్ 10 రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత 1000 రూపీస్ 1000 రూపీసా ఎస్ మిగిలింది విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్ వెళ్ళు ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి జై పో పంది తెల్లగా అవుతుందంట ఏ అబ్బాయి వాళ్ళు దొరుకుతారు అయ్యో రే ఏమైందిరా డానియల్ గ్రూప్ కింద నేను ఒక్కడే దొరికాను పౌడర్ రాశారు పద ఎక్కడికి డానియల్ వాళ్ళ దగ్గర ఎందుకు నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా అసలే నా బాడీ చిరి వెనకడ్డారు అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికిరాను నాయనా మగడవరే నువ్వు 2 రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్ ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు వెళ్దాం వద్దు అయ్యా నేను చెప్తాను 6-3-354 హిందీ నగర్ పంజాగుట్ట ఎందుకు రా భయం నేను ఉన్నాను కదా పద అవును ఉన్నావు కదా పద ఏంట్రా హోలీ జరుగుతుంది ఇక్కడ ఎందుకుంటారు ఇక్కడ ఎక్కడ ఉంటారు మావా ఇప్పుడు రాడ్రా వాసు గారు వచ్చాడు దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు పదండి ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షాలు గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కనుంటే ఒక్కడ కూడా రాడు ఓ పని చేయి నువ్వు వెళ్ళి పక్కన దాకో నేను ఒక్కడనే వచ్చానుకున్న మీద అటాక్ చేస్తారు వాళ్ళు రాగా నువ్వు అటాక్ చేసే పని అయిపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం
అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మామ మొదలు పెట్టా, నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు, రాండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎప్పుడైనా సరే పశ్చిమ సవాల్ కమాన పడి బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్, ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం, కమాన్. ఒరే వాసు, ఆ ఎమ్డి గారితో కూర్చొని జాతకం మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా, వీళ్ళంత గొప్ప లెవెల్ మరి మనం. ఏంట్రా ఏం యాత్ర, సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపొద్దున జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఎవరు తెసా? ఆడు చెప్తాడు. రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. అలా చూడక, ఏంట్రా అలా చూస్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనే? మనం గ్యారంటీగా అవుతావురా. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి నుంచి పిలిచారా? అమ్మాయి అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ అనరా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారు అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన ఎక్లక్షన్ ఉంది కదా అని అడిగాను. చేసుకుంది గలరా, నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. తెరును తెరును. అరే బాలు, అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణం ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు చాలా లేట్ గా తెలుసుకున్నావు. అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టంగాడు నా వైపు చూడమే. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శభాష్ ఏంట్రా, ఏమైంది? ఏమి లేదు రా, కూర్చో. కూర్చోనా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5 నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి. ఓకే? ఈడు మామూలుడు కాదు. Yeah!
చిచి హలో పాపా చిచి చిన్న పాపా హలో 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 పాపా ఏంటమ్మా ఏమైంది ఎందుకు అడుస్తున్నావు చిన్నపిల్లలు భయపెట్టారు నీకు ఏమన్నా సరదానా నువ్వే దాపరించావే నాకు అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మానేస్తున్నాను దొంగ సచ్చినోడా నా పిండంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావురా నిజమ్మడిపోను నా సరుకంతా నే ఒరేయ్ నువ్వు సూత్తేనే ఇంత గొడవ జరిగింది ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది డౌట్ లేదు ఏంట్రా మాట్లాడవు సైన్ గుండవేటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టిన ఇండియా పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో అయ్యోలా చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్ప వెండొచ్చురా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలవ్ చెప్పుంటే పోయేదిరా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్ ఇడియట్ నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి ఎవరా నువ్వు మావా చూసావా ముక్కు ముఖం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చంప చల్లంది నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ 4 మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచరణాలైన 1 కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు 1 కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని కుట్టనురా వాళ్ళకి ఏమీ కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పై నుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడ ఇంకా ఆ టైంలో గుడ్డోని ఎక్కడ చూడతారా వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు స్పీకింగ్ కొంతమంది పోసిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ దొరికిన వాళ్ళు దొరికి వేసేస్తున్నాం సార్ మీకు కళ్ళు కనిపించవా యా టైం ఎంత సార్ 8:15 మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా యా కొత్త ఏం ఆలోచించరా పదరా రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడరా నువ్వు దొరికేసానరా కుమ్మేస్తారేమో సైడ్ అయిపోతే బెటర్ రే మిత్ర ద్రోహి ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా రే చూసుకోలేదు బాబు గుడ్డోడు వసు నీ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాబ్ గుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ బలేవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని రండి సార్ మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి మీకు కూడా వస్తే నాకు వచ్చి 4 డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను నెక్స్ట్
responding? Okay, sir. Okay, sir. Madam, score enta? Score ka? Sorry, radio anukunnanu. బాబు బండి టాపిక్ లో ఆగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మ ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖలా ఉన్నా, ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గు లేదు, నీ బతుకు చెడీకో. అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి ఎన్నో కాదు. సిసి నీతో నాకేటి అమ్మా? ఏంటి అంతలా నవ్వుతున్నావు? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్యా, కాల్ ఫర్ యూ. హలో. హాయ్ డాడీ. బాగున్నాను, మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను. రైట్, ఓకే డాడీ, బాయ్. స్వామి సచ్చిదానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. షేవింగ్ చేయని వాళ్ళంతా స్వామి చేయలేకపోవడం, స్పీచ్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య వన్ మినిట్. ఏంటిది? బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షూర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి ఇచ్చే రాది. ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే, ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవి? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. సచ్చినోడా, నీకు సావరాదట్రా. ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారా రే? వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారా రే? మామా 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 ప్లీజ్ మామా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా, ప్లీజ్ మామా. సరేరా. బిషా బిషా స్టూపిడ్. ఏ కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? ఆ నీ కళ్ళు. నా కళ్ళు నా కళ్ళు కనబడతాయి? ఎలహ ఎలహ ఎలహ. రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక నిమిషం, మీకు ఏం కావాలో అడిగి చెప్తా. బేరత్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన. ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పేవనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆడరావనా కుమ్మే? హలో సార్, మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్ల అడేడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? ఫ్యారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండువే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకేరు ఇచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరిలో కరగడానా? నేను చెప్పలేదు అతనే ఇతను.
ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి, ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, వెళ్ళాను ఎక్కిస్తారు వెళ్ళు. బాబు వదిలేనా తప్పు, మీ నాన్న అసలు దివ్య మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ చేస్తే లేట్ కదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ తిప్పి ఉండి అడగమంటున్నాడు. ఏంటి సంధ్య, ఏంటి ఆడటం సరికాడు? తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బాగానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. సెల్లు రే, ఎవరిచ్చారా? దివ్యని నా ఫ్రెండ్, నీకు తెలియదులే. ఏంటి బోర్ కొడుతుందా? నో యార్, నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపైతే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును, ఏం చెప్తున్నాను? దివ్యాని ఎవరు అమ్మాయితో? మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో అరుణ్ 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 అని తగి విసిగించేస్తుంది. పొద్దు నుంచి ఏడో ఫోను. దివ్య మనకేం వద్దురా? దివ్య అవన్నీ నీకెందుకు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈ రోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడలేదు? సైట్ వచ్చిందా? డాడీతో ఫైట్ అయిందిగా. అయితే ఏంట్రా, ఏం తెలియనట్టు అడుగుతావు? ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊళ్ళోనే లేరు? లేడా? అవును, కరీంనగర్ వెళ్ళారు, 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పచ్చు కదా. అదేంట్రా, ఇందాక మీ డాడీని ఇంట్లో చూశాను, ఊర్లో లేరన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు, ఈ రోజు వాడు అయిపోతాడు. Never ever know when I will lie to you. That's a girl so hot that I will try to you. So don't get down when you lose something. Get the hope and shock when you get that thing. You never ever know. Gonna take it to the floor. You never ever know. రేపు నా తమ్ముడు బర్త్డే, వాడికి మీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు, కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్ద అంతద్ద. ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు? పట్టు చీర నగలు, హ్యాపీ హ్యాపీగానే తిరుగుతున్నావు? బయటికి వెళ్తున్నావు అంటే నన్ను బాగుంటావా? అయ్యో ఎందుకురా అలా మాట్లాడతావు, రా లోపలికి రా. ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కూతురా అమ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటేగా తెలిసేది. అవును, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకును బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది?
అసలు మీ ఆయన బిలు ఇప్పుడు మీ ఆయన బిలు బిలు కమాన్ అయితే కమాన్ కాల్ కాల్ ఏం కాలం అయితే ఏంటి 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 పని చూస్తూ వచ్చేస్తాడు ఆయన ఎక్కడి నుంచి వస్తాడు చూస్తే ముందుకెళ్తాడమ్మా ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి ఏం లేదండి టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను అలాగా సరే పద ఏమండి రిసెప్షన్ కి నేను రావాలా ఏంటి వేళ కొళమా నోరు మూసుకుంరా ఏమా అన్ని డోర్ లాక్ చేసావా ఈ డోర్ కూడా లాక్ చేసిరా ఓకే డాడీ కమలా వస్తున్నానండి ఎవరిది బైక్ ఎవరిది బైక్ అరుణ్ ఫ్రెండ్ అండి వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా రాస్కల్స్ రండి అమ్మయ్యా ఏంటి ఇప్పుడు స్టిక్ స్టిక్ ఇప్పుడు వస్తా త్వరగా ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా నానా వాసు వాసు ఏమైందమ్మా మామా ఏమైందిరా ఎవడ్రా నువ్వు నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కాదురా బొంగు బాల్చంద నన్ను గుర్తుపెట్టావా నువ్వెవరు బిల్ గేట్స్ ని నువ్వు అమెరికాలో కదా ఉండాలి ఈడ హాస్పిటల్లోనే ఉండాలి కరెక్ట్ అసలు ఏం జరిగిందండి ఈయన వాసవం తెలియక నేను పైప్ తో కొట్టాను పైప్ తో వాటర్ కొట్టుంటారు కానీ మనుషులు కొడతారటనే ఎవళ్ళ హ్యాబిట్స్ ఆలుకుంటే మనకెందుకు ప్రెసెంట్ కండిషన్ ఏంటంటే గతం గుర్తు రావట్లేదు ఏడంత గుర్తుపెట్టుకోవాల్సిన గతం కాదులేండి ప్లీజ్ అండి మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం అలాగే ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా ఇది ఏమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా బయటికి అలాగే రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారు రా వీడికి ఎలా చెప్పండి రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే నువ్వు యాక్ట్ చేయాల్సింది యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చేస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నేను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదనేది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసుని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు నీ అబ్బా నిన్ను కొరుకుతాను రే మరేం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు రామ్మా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒక చేయండిరా డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడమే కరెక్ట్ డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు పదండి వెళ్దాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు బిల్ గేట్స్ నేను ఎక్కడున్నాను రా నార్మల్ నాకేమైంది ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం ఆ యా అయ్యో
ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏం జబ్బు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. ప్లీజ్ కంటిన్యూ డాక్టర్ సార్. మూడో బెడ్ పేషెంట్ ని నేను అనుకుంటూనే ఉన్నా, వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని. మా డాడీ ఇంట్లో గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడు అనుకో, సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. డాక్టర్ వెళ్ళిపోతున్నారండి. స్టాప్ ఇట్. మీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. అది కాదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. సార్ మీరు ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను? రాంగ్ ట్యూన్స్. అయిపోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా, నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా. సారీ సార్, రోజు సైకిల్ వస్తే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యూ నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి, ఈ బండి నాదిరా.